మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? మా పేరు సరోజమ్మ. కర్నూలు దగ్గర ఉల్లిందకొండ. ఆహా, చెప్పండి. మేము షిరిడీలో మీరు అన్ని చెప్పినవి చూపించినవి అన్ని మేము ఇంట్లోనే కూర్చొని బాగా చూస్తున్నామండి. మాకెంతో తృప్తి అయ్యింది. సాయి టీవీ వస్తున్నందుకు అన్ని మేము బాగా చూస్తున్నాము. మీ సాయి టీవీ వాళ్ళకు మా ధన్యవాదములు అని చెప్తామని చేస్తున్నామండి, ఫోన్ చేస్తున్నామండి. సాయి టీవీ నుంచి ఆ షిరిడీలో ఏమేమి జరిగినాయో అన్ని మీరు ఇచ్చినారు కాబట్టి ఇంట్లోనే కూర్చొని అన్ని చూసినందుకు మాకు ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. దానికోసమని ఫోన్ చేస్తున్నామండి. అలాగే అమ్మా, ధన్యవాదాలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం, నేను మీ టీవీ మాకు రాదండి. నేను జనగాం నుంచి స్వాతి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. నేను సాయిబాబాకి శుద్ధికి అర్పణం చేశాను మేడం. 4 సార్లు అర్పణం చేశాను. 4 సార్లు నాకు అద్భుత లీలు చూపెట్టారు. నేను ఇక్కడ లలితా గారని మీ వాలంటీర్ చెప్పారు చేయమని చెప్పేసి శుద్ధికి. సరే అని చెప్పేసి చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతం. ఆ పాప చాలా గొడవ చేసేది. ఆ గొడవ అంతా చాలా వరకు తగ్గిపోయింది. అసలు నేను అసలు నన్ను తల్లిలాగా స్వీకరించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. అమ్మాయి కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. అసలు ఆ షార్ట్ సర్క్యూట్ కూడా బాగానే ఏం ఆలోచిస్తుందో అసలు నాకు వెళ్ళి చూడు, నువ్వు ఇంట్లో ప్రమాదం ఉందని. ఎవరు తప్పి లేదా అదే రోజు వెంటనే ఒక 1/2 గంటలు చెప్పి చెప్పాడండి. వెంటనే వెళ్ళి చూసరికి బాత్రూమ్ అంతా కాలిపోయింది. గొడవ వచ్చేసి నేను నాకు చేసేసి పాప అందులోకి వెళ్ళి స్నానం చేసేసి ఆపేసేసాను. వద్దు పోవద్దు అని చెప్పి అప్పటికప్పుడు అసలు ఎవరో చెప్తున్నారు నాకు, అమ్మ నువ్వు కొందరు చూడు, అమ్మ కొందరు చూడు, అందరూ అంత ఆలమాసం అయిపోతుందని నాకు చెవులు వినబడుతున్నాయి. ఏంటమ్మా నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి చూసరికి మొత్తం బాత్రూమ్ అంతా కాలిపోయిందండి. మీరు నాకైతే ఇంత ఇంత అద్భుత నీళ్ళు అంటే అసలు అంత అద్భుతం. ఈ రోజు కూడా పొద్దున నేను ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా వేరే పని చేస్తున్నామని వచ్చేసి చూసరికి ఇవాళ గురువారం రోజు నలుగురు సద్గురు వచ్చి నీకు మంచి జరుగుతుందమ్మా అని చెప్పేసి మేము సిద్ధికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇంట్లో ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారండి. ఇంకా నేను అప్పుడప్పుడు టీవీలో నాకు సరిగ్గా రాదండి. నాకు మొబైల్లో వస్తుంది, అది కూడా అప్పుడప్పుడు ఆగిపోతుంది. అయినా కానీ నేను చూస్తాను. నాకు చాలా అసలు మొత్తం సాయే కనిపిస్తున్నాడు ఇప్పుడు. అసలు నేను అసలు అది మాటల్లో చెప్పలేని అనుభవం. అసలు నాకు సిద్ధి నుంచి మీ వాలంటీర్ ఒకరు ఫిలిం తీసుకొచ్చి ఇచ్చినారైతే నేను అసలు నాకు దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అది చాలా అద్భుతం. అది ఎవరికి దొరకని భాగ్యం నాకు దొరికింది. అవి అంత ఈ క్రెడిట్ అంతా సాయిటీ వాళ్ళకే పోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటాను. సంతోషం అండి. అంటే మీలాగే ప్రతి ఒక్కళ్ళకి మేలు కలుగుతుంది, కానీ పాల్గొన్న వాళ్ళందరికీ చెప్పే అవకాశం రాదు, చెప్పుకోవాలి అని తెలియక అలా అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే టీవీ చూసే అందరూ అర్పణం చేసుకుంటారా? లేదు. బాబా ఎవరి దగ్గర అయితే ఆ భిక్షాజోల పట్టి గోధుమలు స్వీకరిస్తారో, ఎవరికైతే తను రుణపడి ఉంటారో, ఎవరికైతే తను ఇవ్వదలుచుకున్నారో వారి దగ్గర మాత్రమే ఆయన తీసుకుంటారు. ఎవరి దగ్గర అయితే ఆయన స్వీకరిస్తారో వాళ్ళకి రుణపడి ఉంటారు. ఇలాగే ఖచ్చితంగా ఆయన సేవలు చేస్తూనే ఉంటారు. సో అర్పణం చేయగలగడం నిజంగా చాలా అదృష్టం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అది డబ్బుతో కాదు, అనుకుంటే కాదు, దేంతో కాదు, అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇంకా అలాంటిది అర్పణం చేయడానికే అదృష్టం ఉండాలంటే పెట్టుకోవడానికి ఇంకెంత అదృష్టం ఉండాలి కదా. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? బాగున్నాను హేమలత గారు. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా లైఫ్ మనం ఎదురు చూస్తున్నాం మేడం, కలుస్తుందో కలవదో అని చాలా కలిసింది. అసలు శతాబ్ది ఉత్సవాలు చూస్తే మేడం నాకు ఇంకా అసలు ఇంకేమి ఏమి అవసరం లేదు జీవితంలో అనిపించింది మేడం. అసలు ఇంకా ఏమి వద్దు నాకు, నేను అసలు షిరిడీలోనే ఉన్నానేమో అన్నంత ఇదనిపించింది మేడం. అన్నయ్య తాత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే భోజనం చేసిన ప్లేస్ ఉంది కదా మేడం, ఆ ప్లేస్ ని ఇట్లా తాకినప్పుడు అసలు నాకు కూడా అసలు ఎట్లా అన్నయ్య కూడా ఎట్లా ఉందో అలాగే ఉంది మేడం. నాకు కూడా అట్లా ముట్టుకున్నప్పుడు అసలు అన్నయ్యని వచ్చి చెయ్యి తాకాలా అన్నంత ఇది అనిపిస్తుంది మేడం నాకైతే.
చాలా బాగుంది మేడం. మాకైతే అసలు ఇంత అదృష్టం కల్పించినందుకు అసలు మిమ్మల్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు మేడం. గుండెల్లో బాబా అసలు ఇంత అదృష్టాన్ని మా ఇంట్లో ఇంట్లోనే ఉంచి ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు ఇంకా నాకు జీవితంలో ఇంకేం వద్దు అనిపిస్తుంది మేడం. అంత బాగుంది ఆ ఉత్సవాలు అయిపోయేంత వరకు ఒక పండగలాగా అసలు అసలు అందరికి ఏమోదండి. మా మా ఇంట్లోనైతే చాలా మేడం, నేను ఎక్కడ ఎక్కడ వెళ్ళలేను కదా. ఇంకా అసలు మా ప్రతి నెల రాదు మేడం నాకు శాలరీ. అసలు వచ్చినప్పుడల్లా అసలు ఎట్లా వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఆ రోజు నేను నా మనసులో అనుకున్నా 25 మందికి మహార్పణం ఇవ్వాలి అన్నట్టు నా మనసులో అనుకున్నా మేడం. పొద్దున అనుకున్నానా లేదు సాయంత్రం కల్లా వచ్చేసింది శాలరీ. బొరబండకెళ్ళి జ్ఞానేశ్వరు చాలు ఉన్నారు కదా సార్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మేడం. అసలు ఇంత అదృష్టాన్ని కల్పించినందుకు అన్నయ్యకు మీకు చాలా ధన్యవాదాలండి. నాకు కూడా అంటే షిరిడి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ వెనక్కి రావాలనిపించదు. ఆ మారం ఎప్పుడు ఉంటది, మళ్ళీ ఈ పని చేయి అని బాబా బలవంతంగా తోసేస్తారు. ఇప్పుడు ఇంకా నాకు ఇక్కడ ఉన్నా సరే నాకు షిరిడిలోనే అదే ధ్యాసగా ఉంది. ఈసారి మరీ చాలా కనెక్ట్ అయిపోయాను, బాగా ప్యాంపర్ చేసి పంపించారు బాబా. మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రాంలన్నీ ఎగ్గొట్టేసి షిరిడిలో కూర్చుందామా అన్నంత ప్యాంపర్ చేసి బాగా ఏడ్పించి పంపించారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి మీ పేరు? నా పేరు పద్మ అండి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి పద్మ గారు. గడప్ప 3 మంత్స్ అయిందండి అంతే సాయి టీవీ చూడబట్టి. తను మారుతూ ఉన్నప్పుడు తాను చూశాను, అప్పటి నుంచి డైలీ చూస్తున్నాను సాయిరామ్ టీవీ సాయి టీవీ. మీరు అక్కడ పెట్టారు కదండి ప్రోగ్రామ్? అవునండి. నేను 2 టైమ్స్ వెళ్ళి చేసుకొని వచ్చానండి. కానీ ప్రోగ్రామ్ చేస్తున్నంత సేపు అందరు మాకు ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఇవి జరిగాయి అని చెప్తున్నారు. నేను మా బాబు గురించి చేశానండి, తను 10 మధ్య సరిగా చదవట్లేదన్నమాట, అందుకు చేశాను. కానీ నాకు రిజల్ట్ కనపడకపోయేసరికి చాలా బాధపడుతూ ఉన్నానన్నమాట. అదేంటి బాబా అందరికీ ఎక్స్పీరియన్స్ వస్తున్నావు నాకు మాత్రం ఏం ఇవ్వట్లేదు ఏంటి అని చాలా బాధపడ్డాను అన్నమాట. కానీ ఒక దసరా రోజు అండి ఈవినింగ్ టైంలో అనుకున్నాను, బాబా ఈ రోజు నాకెందుకో మీరు మీ ఫోటో కానీ లేకపోతే మీ గుడి నుంచి ప్రసాదం కానీ నా ఇంటికి వస్తే మీరు నాకు దగ్గర ఉన్నట్లు నాకు తోడుగా ఉన్నట్లు మా బాబు చాలా బాగా చదువుతాడని అనిపిస్తుంది బాబా అని అనుకున్నానండి. అంతే సాయంత్రం కంటే మా హస్బెండ్ తను టెంపుల్ కి వెళ్ళేసి వచ్చి వచ్చేటప్పుడు ఒకటి పువ్వు తీసుకొచ్చాడండి బాబా టెంపుల్ నుంచి. అంటే తను టెంపుల్ కి ఎప్పుడు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లేవాడు అనమాట. కానీ ఆ రోజు తను నాకు చెప్పకోకుండా టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాడు. నాకు అది చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిందండి. బాబా మాకు తోడుగా ఉన్నాడు, మేము ఒక ప్రసాదాన్ని పంపించండి మీరు చాలు మాకు తోడుగా ఉంటారు అని అడిగాను. అంటే జస్ట్ ఒక 1/2 hour లోపల నాకు గుడి నుంచి పువ్వు వచ్చిందండి, చామంతి పువ్వు, అది కూడా ఎల్లో కలర్. చాలా 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 హ్యాపీగా అనిపించింది బాబా నాకు తోడుగా ఉన్నాడని. అప్పుడు అనిపించింది అనమాట, బాబా ఎప్పుడు చెప్తుంటారు కదా ఓర్పు సహనం అనేది ఉండాలి ఖచ్చితంగా మనకి అని, నమ్మకము ఓర్పు అనేది ఉండాలి అని. ఇంకొకటి పద్మ గారు, మీరు బాధపడుతున్నారు కాబట్టి ఉన్న యథార్థం చెప్తున్నాను. నాకు 2 మగపిల్లలు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి డెస్టినీ వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడే లిఖించబడి ఉంటుంది. మనము మన ప్రయత్నం చేత మార్చుకోవాలి తప్ప మన ప్రయత్నం చేత ఇంకొకళ్ళ డెస్టినీ మార్చలేము. మన బిడ్డలే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, తోబుట్టులే కావచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏ డెస్టినీ ఉందో అది అవుతుంది. వాళ్ళ కోసం మనం ఏదైనా చేసి అది బాబా మీద వదిలేయడమే. తప్పకుండా బాబా అప్పుడు మనకంటే బెస్ట్గా వాళ్ళ కోసం చేస్తారు. మళ్ళీ మనం బాబా వెంట పడనే అవసరం లేదు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, రోహిణి గారు హరిత గారా? అవునవును. చెప్పండి. మీ ప్రోగ్రామ్ చెయ్యాలని జరగండి కూర్చున్నా, కలుస్తుందా లేదా కలుసు మధ్యలో ఒకసారి రింగ్ అయ్యింది, చేయాలని చేశాను. నేను బాబా గారు మాల వేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను, అర్పణం పెట్టినప్పుడు అందరికి 100 రెట్లు ఆనందంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. 21 రోజు
సరే మీతో మాట్లాడాలి సాయి మన దేవుడి ప్రోగ్రామ్ మాట్లాడాలని కూర్చున్నా ఇవాళ. కలుస్తుందా లేదా కలుస్తుందా లేదా అని. సంతోషం అండి, కలిసిందిగా. కలిసింది కలిసింది. అది అదే చెప్తున్నాగా నేను అనుకున్నా చేయాలని చేశాను బాబా గారి దయతో. అది మాట్లాడదామని అది వాహిని గారు నేను అనుకున్న పని అవ్వాలి. అయిన వాళ్ళు చెప్పి నీ చెప్పండి, మీరు అనుకున్నది కూడా అవుతుంది. మీ వాల్యూమ్ కాదు, మీ ఇంట్లో టీవీ వాల్యూమ్ తగ్గించండి. అవునా? సరే, మన దగ్గర అర్పణం చేసి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా చెప్పారా? అవి అవి చెప్పండి. చాలా మంది చెప్పారు అందరికి బాగున్నాయని. మహార్పణం చేస్తున్న ఆవిడైతే తర్వాత మళ్ళీ మాట్లాడారు, ఆవిడ కొంచెం హెల్త్ బాగోదంట వాళ్ళ అమ్మగారికి, బాగుందని చెప్పి మాట్లాడారు. వాళ్ళ నెంబర్ మాత్రం ఫీల్ చేసుకున్నా నేను మాట్లాడదామని. చాలా సంతోషంగా, అంటే వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళకంటే నేను ఇంకా ఆనందంగా ఉన్నా. మొన్న ముస్లిం అమ్మాయి కూడా, ఆ ముబీనాని అమ్మ వాళ్ళ దగ్గర అమ్మాయి, బాబు పుట్టాలని అర్పణం చేసుకెళ్ళింది. ఈ రోజు పొద్దునే బాబు పుట్టాడు. రాత్రి నుంచి పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లిపోతే రాత్రి నుంచి దండం పెట్టుకున్నా, బాబా అర్పణం చేసుకెళ్ళింది, మా పిల్లాడు పుట్టాలి, చాలా బాగా హ్యాపీగా అంటే సుఖప్రసవం వాళ్ళు, నార్మల్ డెలివరీ అయ్యింది. అదొకటి చాలా సంతోషం వాళ్ళు నాకు. ఒక్కసారి మాట్లాడదామని చేశాను. సంతోషం అండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయి రామండి. సాయి మీ పేరు? నా పేరు లలిత మేడం. బాగున్నారా మేడం? లలిత జనగామండి. లలిత గారు చెప్పండి. బాగున్నాను. ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి మేడం. సిడీ ఇక్కడ నుండి చూస్తే ఎంత ఆనందం వేసిందంటే, మేము సిడీలో ఉన్నంత ఆనందం కలిగింది మేడం. దసరా రోజు చూస్తుంటే 3 డేస్ అసలు ఎంత అనుభూతి పొందినామో చెప్పలేము మేడం మాటలలో. ఇంకా అర్పణం జరిగినన్ని రోజులు కూడా మీ ఇంట్లో భక్తులు రావడం, వాళ్ళ అనుభవాలు చెప్పడం, వాళ్ళకి జరిగిన మిరాకిల్ చెప్పడం చాలా బాగా అనిపించింది మేడం. ఈసారి అర్పణం అయితే చాలా అద్భుతం అనిపించింది. ఇంకా ఇంకా అంతే, ఇది ఇంకా మన జన్మలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా దీంతో సమానం కాదు. ఇప్పుడు మొన్న ఎవరైతే మిస్ అయ్యారో, ఇంకా నిజంగా అంటే చేసుకోవాలని ఉండవు, లేకపోతే బాబా అనుగ్రహం రాకనో ఉన్నారో, ఇంకా మనం ఏం చేయలేము. చేసుకోని వాళ్ళదే లేట్ అన్నట్లుంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ మనం పెట్టే కార్యక్రమాలకి, ఈ అర్పణానికి అలాంటి శక్తే, అంత శక్తి ఇంక ఎప్పటికీ రాదు, కానీ దగ్గర దాపులో ఆ శక్తే ఇవ్వాలి ఎప్పటిలాగానే అని కోరుకుంటున్నాను బాబాని. మీరు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి సాయి టీవీ ఇంకా ముందుకు వెళ్ళాలని, అందరూ ఇలానే అందరూ వాలంటీర్ ఇలా ఉండే భక్తులందరూ ఆశీర్వాదంతో సాయి టీవీ ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మేడం. అసలు ఎంత అద్భుతం అంటే, ఒక్కొక్కరికి ఇంట్లో అర్పణం చేసిన వాళ్ళు మాకు ఇది జరిగింది అది జరిగింది అని ఫోన్ చేసి చెప్పడం, భక్తుల కోసం ఎదురు చూడడం, ఎంత అనుభూతి అంటే చాలా చెప్పలేము మేడం. అసలు మాటలలో అనుభూతి, అసలు అర్పణం పంపించే రోజు కూడా ఇంటి ముందుకు ఒక అట్లా పేద ఆయన వచ్చి ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. అసలు బాబానే వచ్చిందా, బాబానే పిలుస్తున్నాడా అనిపించింది. మళ్ళీ చూసేసరికి కనిపించలేదు మేడం, బయటకు వెళ్ళి చూసేసరికి. అట్లా నాకు ఫస్ట్ టైం అలానే జరిగింది, విజయదశమికి అర్పణం రేపు పంపిస్తాను అన్నంగా. మళ్ళీ ఈసారి కూడా అలానే జరిగింది మేడం. ఇంకొక మన వాలంటీర్ కూడా చెప్పారు, వాళ్ళ ఇంటికి అయితే ఏకంగా బాబా గారే వచ్చారు. అలా అంటే నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అని చెప్పి మొత్తం తెల్లబట్టలు వేసుకుని ఇలా సేమ్ ఇంకా బాబా గారి లాగా వచ్చి హిందీలోనే మాట్లాడి ఆయన అర్పణం చేసుకుని వెళ్లారంట. చాలా మంది ఇళ్లలో ఊది వచ్చింది అర్పణం. గోధుమలు పంపించే రోజు ఫోటోల్లోంచి ఊదొచ్చింది, అర్పణం పెట్టుకున్నప్పుడు బ్యాగ్ లోంచి ఊదొచ్చింది. ఎవరికైతే ఇది రాలేదో వాళ్ళకి స్వప్న దర్శనం చేత కొంతమందికి, కొంతరికి ఇలా డైరెక్ట్ గా ఇప్పుడు మీ ఇంటికి వచ్చినట్లుగా. ఇంకొక వాలంటీర్ దగ్గరకేమో బాబా గారు వాళ్ళ ఇంటికి వచ్చి అర్పణం చేసి వెళ్లారంట. నేను హోటల్లో నుండి కూడా చూస్తుంటే బాబా నవ్వినట్టు కనిపించడం, అలా ఇట్లా ఎదురు కూర్చుంటే బాబా నవ్వినట్టు, నేనున్నాను నీకు ధైర్యం చెప్పడము, అలా ఎన్నో అట్లా అద్భుతాలు జరిగినాయి మేడం. ఒక రోజు మారుతి మంగళవారం కోతి వచ్చింది, డోర్ దగ్గరనే ఉంటది మేడం, బాబా పూజ పెట్టుకున్నది నేను వెనుక డోర్ నుండి వచ్చి బాబా దగ్గర కూర్చుంది. ఇంత చెమ్మెలల దీపాలు పెడితే ఆ దీపాలు కొంచెం కూడా కదలలే మేడం, అసలు కదలకుండా అక్కడ బనానా పెడితే తీసుకొని తిని వెళ్ళింది మేడం అర్పణం బాబా దగ్గర, బాబా ముందు కూర్చొని. మన కూడా అర్పణం టైంలో కంపల్సరీ మన ఆఫీస్ దగ్గర కూడా వస్తుంది, ఒకటి కానీ రెండు కానీ వస్తాయి.
అయితే తలుపు తీసింది ఆఫీస్ లో. నేను మొన్న చూస్తూ ఉన్నాను, కంపల్సరీ వస్తాయి మన ఆఫీస్ దగ్గర కూడా. మీరు కూడా అంటే అనిపించింది మేడం, ఒక్క వస్తువు కూడా కింద పడేలే మేడం. అక్కడ బల్ల దగ్గర నుండి బాబా దగ్గర నుండి ఏ వస్తువు కింద పడకుండా బనానా తీసుకొని తిని వెళ్ళింది. అసలు అది నేను ఆశ్చర్యం అయింది, అంటే బాబానే ఈ రూపంలో వచ్చాడా అని అంత అనుభూతి పొందాను మేడం నేనైతే. కరెక్టే, అది మన ఆఫీస్ లో జరిగినప్పుడేమో అంటే ఇంకా ఆఫీస్ లోపలికి రావు, బాబాని సైడ్ నుంచి చూసుకొని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాయి, ఏమి కూడా ఆగం చేయవు. కంపల్సరీ అర్పణం టైంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఇలా మారుతి అంటే కోతి ఒకటి కానీ రెండు కానీ వస్తాయి. ఇది మాకు ఫస్ట్ ఇయర్ నుంచి నేను గమనించినా గమనించకపోయినా అది జరుగుతూనే ఉంది. ఓహో, తర్వాత నాకు ఇప్పుడు మళ్ళీ ఇవి చెప్తూ ఉంటే ఇప్పుడు గుర్తొచ్చింది, మొన్న అక్కడ గోధుమలు ఉన్నాయి లోపలికి వస్తుందేమో, లేకపోతే బయట ఉన్న గోధుమలు అది ఆగం చేస్తుందేమో అలా అనుకున్నాను. ఏం ముట్టుకోలే, కొంచెం డోర్ తీస్తే బాబాని అలా చూసి నాకైతే అలాగే కనిపిస్తాయి కుక్కలు కానీ కోతులు కానీ జంతువులు పక్షులు అన్నీ మాట్లాడినట్టు నవ్వినట్లో అది చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి. మీ పేరు? నా పేరు నీరజ, నేను సర్వేనగర్ నుండి మాట్లాడుతున్నా. అంటే ఫస్ట్ టైం నేను ముగింపు అర్పణము సాయిబాబాది అంటే అర్పణం ప్రతిసారి చేస్తారు కదా, నేను ఎప్పుడు రాలేదండి, అవకాశం ఉన్నా రాలేకపోయినా. కాకపోతే లైవ్ లో చూపిస్తున్నప్పుడు నేను ఏమనుకున్నంటే అనిల్ సార్ ఏమన్నారంటే బాబాకి పంచభక్ష పరమాన్నాలు పెడుతుర్రు అంటే అప్పుడు నాకేమనిపించినారు అబ్బా బాబా ప్రసాదం కొంచెం ఒక్క మెతుకు దొరికితే బాగుంది నాకు అని అనుకున్నా. అప్పటికి మేము ఇంట్లో నుండి వెళ్ళలేదు, వచ్చేసరికి ఇంటి నుండి 4 అయిపోయింది, అక్కడికి వచ్చేసరికి కూడా 5 అయిపోయింది. నిజంగా అసలు నేను ఎట్లా అనుకున్నాను, అన్ని అన్నము ఉంది, పప్పు ఉంది, పరమాన్నం ఉంది, అబ్బా అసలు ఇంకా అసలు తట్టలేకపోతున్నా. ఎందుకంటే అందరు తినేసినంత కూడా వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా భోజనము నేను ఎట్లా అనుకున్నానో నాకు అట్లా దొరికింది. అసలు ఆ సంతోషాన్ని ఇంకా తట్టుకోలేకపోయినా. అసలు అబ్బా ఇంత అద్భుతమా, నేను టీవీలో చూసి అది అలా అని మిగలడం కాదు. ఆ రోజు అక్షయ పాత్ర లాగా అన్నమాట, ఎక్కువ వండించి మిగలటం కాదు. ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ కి చెప్తే 1200 కి చేస్తారు, లేదా 1400 కి చేస్తారు కదా. సో మనం చెప్పిన దానికంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాబా ఎక్కువ మంది ముద్దు బిడ్డల్ని పిలుచుకున్నారు. అది అక్షయ పాత్ర లాగానే వచ్చింది తప్ప ఎక్కువై మిగిలిపోవడం అసలే కాదు. ఆహా, అన్ని ఉన్నాయి అసలు ఆ టైంకి కూడా, అంటే 5-6 కూడా ఆ టైం కూడా అన్ని ఉన్నాయంటే నేను కోరుకున్నది నాకు దొరికింది. అబ్బా నేను కడుపు నిండా తృప్తిగా తిన్నా, ఆ సంతోషాన్ని మర్చిపోలేను. ఇక్కడ విన్నా అట్లా అనిపించలేదు, ఏంటి ఇంత అని కొద్దిగా ఆలోచించిన. ఇంకొకటి అవన్నీ అది లారీలకు పంపించడం అవన్నీ అబ్బాయి సంతోషం, ఇంకే ప్రతి నెల ఇక్కడ జరిగితే బాగుందా అని అనిపించింది నా మనసుకి. అయితే చేసుకోండి, ప్రతి నెల చేసుకునే వాళ్ళు వచ్చి సాయి టీవీ ఆఫీస్ లో చేసుకోండి, లేదా ఇలా ఫోన్ ద్వారా ఆన్లైన్ లో చేసుకునే వాళ్ళు చేసుకోండి. మరి ఇంకా అంటే మన వాలంటీర్స్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారన్నమాట, కానీ వాలంటీర్స్ కి అట్లా బాధ్యత ఇవ్వలేము. ఒక్కళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకొక ఏరియాలో అట్లా ఉంటుంది కదా. సో ఎవరికైనా కావాలంటే నేరుగా మన ఆఫీస్ లో సంప్రదించి చేసుకోండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి పని. డబ్బు అని పెద్దగా ఏమది ఎన్నో ఖర్చులు పెడతాం, ఇది మంచి పనికి వెళ్తుంది కాబట్టి మనకు 10 మేలే కానీ చెడైతే ఏముండదు. నాకు తెలిసి నా అనుభవం ప్రకారం చెప్తున్నా, అందరు ఎవరైనా ప్రతిదీ అంటే ఆకలి ఎక్కడుందో అక్కడ అన్నం పెట్టాలి అని అంటారు కదా. ఇక్కడ ఇప్పుడు బాబా మనకి టీవీ ద్వారా ఎంతో సంతోషం ఇస్తుండ్రు, ఇప్పుడు అవకాశం దొరికింది, అక్కడ అవసరం ఉంది, అక్కడ పెట్టి తప్పేంటి అని నా ఉద్దేశం. ఇంకా అంచెలంచెలకి ఎదుగుతుంది కదా, ఎంతో ప్రతిరోజు 24 ఏ ఛానల్ మార్చా నాకు ఏంటి, నాకు ఒక రకంగా అనిపిస్తుంది బాబా అయస్తాంతం నేను ఒక ఇనుముని అని అనుకుంటా. చాలా లక్ష్యం మార్చడం ఇష్టం ఉండదు, వేరే పెట్టినా కూడా మళ్ళీ ఆ సాయిపాపర్నే పెట్టేస్తాను, ఏమొస్తుందో చూడాలి, ఎవరు మాట్లాడుతుందో చూడాలి, ఇదే ఫీలింగ్. కేవలం టీవీ ద్వారానే నేను బతకాలనండి. నిజంగా మీకైతే నేను మీ థ్యాంక్స్ చెప్పినా తక్కువే బాబా. మీరు పోయిన జన్మలో ఏం పుణ్యం చేసిరో కానీ జన్మలకి మీరు బాబా భక్తులే అని నేను అనుకుంటున్నా. నిజంగా అండి, మీ ద్వారా బాబా పరిచయం బయట బాయి అవన్నీ చేయించారు,
ఎంత అదృష్టం. ఇంట్లో ఉండి చూసినాం మేమైతే అన్ని వివరంగా, ఇంకా షిరిడీకి వెళ్ళేనే అవసరం లేదని నాకు అనిపించింది. అన్ని టీవీ ద్వారా అన్ని తెలిసిపోతున్నాయి మంచి విషయాలు. మాకు తెలియనే తెలియదు, ఓన్లీ సాయి తెలుసు. కానీ ఇప్పుడైతే దాసం గారు అందరూ తెలుసు, ఎవ్రీ పర్సన్. రియల్లీ వస్తున్నా మీకైతే మేనీ మేనీ చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు. కాకపోతే నిజంగా చెప్పాలంటే సాయి టీవీ అంచల అంచలుగా ఎదుగుతుందండి. ఎవ్వరు ఇచ్చిన ఇఎఫ్ఎల్ అనేవాళ్ళు అక్కడే ఉంటారు. బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళు పదింతలా పెరుగుతారని నా ఉద్దేశం అండి. నిజంగా వస్తున్నా మనకు తెలియకుండానే అన్ని జరుగుతూనే ఉంటాయి. బాబాకు ఒక్క రూపాయి ఇస్తే చూడండి 10 రూపాయలు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రము అందరు చెప్తారు, పొగుడతారనుకుంటారు, ఏదేదో అనుకుంటారు, కానీ ఇదంతా వేస్ట్ అండి. ఎవరికి వారు బాబా పాదాలు పట్టుకుంటే తెలుసుకో. నిజంగా ఇందులో ఏమీ మోసం లేదు. 1 రూపాయి ఇచ్చి ఆలోచించే అవసరం కూడా లేదు. నన్ను అడిగితే ఈ అర్పణం అయితే ప్రతి నెల చేసుకోవచ్చు. బడ్జెట్ చేసుకున్నా మంచిది. నేను అంటే అర్పణం మళ్ళీ ఎప్పుడవుతుందో, బాబా ఇలాంటి శక్తి ఇస్తాడో ఇవ్వడో అన్నందుకు మీ ద్వారా చెప్పిస్తున్నట్టున్నారు. ఎప్పటికీ ఈ శక్తి ఇస్తాను, చేసుకోండి, ఎప్పుడో దాకెందుకు ఇలా కూడా చేసుకోండి అని చెప్పిస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడే నేను అన్నాను ఈ కాలర్ ద్వారా, ఈ సాయి బంధువు ద్వారా బాబా చెప్పిస్తున్నారు. సో ఎవరికైనా చేసుకోవాలని ఉంటే ముఖ్యంగా ఈ దీపావళికి మళ్ళీ, అంటే కొంతమంది సాయి బంధువులు మాకు హెడ్ ఆఫీస్కి వచ్చి సాయి టీవీ కార్యాలయం దగ్గర అర్పణం రథం వెళ్ళడం చూసి అడగడం చేత సరే చేసుకోండి అన్నాము. ఎవరైనా చేసుకోవాలి అంటే బయట ఊర్లో వాళ్ళకి మాత్రం ఎక్కడ వాలంటీర్స్ అవకాశం లేదు. వాలంటీర్స్ అంటే మీలాంటి భక్తులు వాళ్ళకి కుదిరినప్పుడు మాత్రమే చేస్తారు. ఒక్కసారి వాలంటీర్గా ఉన్న వాళ్ళు ప్రతిసారి ఉంటారు అని లేదు. హైదరాబాద్లో మాత్రము 100% అండ్ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 100% ఉంటారు. బయట ఊర్లో ఆంధ్ర వైపు చెప్పలేము, విజయవాడ కూడా ఉంటారు. మిగతా చోట్ల మీకు ఉంటారు ఉండరు మీకు గ్యారంటీ ఉండదు. సో మీరు ఎక్కడన్నా అర్పణం చేసుకోవాలి, మొన్న మేము చేసుకున్నాం కదా వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోతాము, లేదు, మీరు ముందు సాయి టీవీకి కాల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆ 10 రోజుల్లో 20 రోజుల్లో సేవ చేయడానికి కూడా బాబా అనుమతి ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ కుటుంబంలో ప్రతిసారి అది సహకారం కుదరదు. సో ఈసారి ఆ సేవ బహుశా మీకే దొరకచ్చు. వాలంటీర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ మనకి మీలాగా భక్తులే అన్నమాట. వాళ్ళేమి పర్మనెంట్గా వాళ్ళే సేవ చేస్తారు అని లేదు. స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు సేవ చేసేవాళ్ళు. కాబట్టి దీపావళి వరకు మీరు ఎవరైనా అర్పణం చేసుకోవాలంటే వాలంటీర్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా ముందు సాయి టీవీకి కాల్ చేయండి. మోస్ట్లీ మీకు సాయి టీవీలో చేసిందే మీకు గోధుమలు ఇక్కడ నుంచే వెళ్తాయి తప్ప మళ్ళీ వాలంటీర్స్ దగ్గర చేసే పని, అక్కడ నుంచి తెచ్చేది ఇదంతా లేదు. హైదరాబాద్ వాళ్ళకి నేరుగా వచ్చి చేసుకునే అవకాశం ఉంటుంది. దీపావళికి కూడా కొన్ని గోధుమలు పంపిస్తాము. మొన్న దసరా రోజు, అంతకు ముందు రోజు చేసుకున్న భక్తులు ఉన్నారు. సో ఈ లోపల ఇంకెవరికైనా మంచి జరిగింది, మేము మళ్ళీ చేసుకుంటాము, మా పేరు మీద మీరు చెయ్యండి అని మీరు ఫోన్లో మీ పేరు గోత్రం చెప్పి మీరు ఇక్కడ అర్పణం చేయించుకోండి. ఒకటి. రెండోది, మన సాయి ప్రపంచం మ్యాగజైన్కి మెంబర్షిప్ కట్టుకోండి. తప్పకుండా ఇది మీరు సాయి టీవీని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. సాయి ప్రపంచాన్ని మీరు దృశ్య రూపంలో చూస్తున్నారు, అక్షర రూపంలో ఇంకో అది కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది సాయి టీవీ ద్వారా వచ్చేది. అది కూడా మీరు మెంబర్షిప్గా చేరండి. మూడోది, మన వరాల సాయి గురించి సాయి బంధువులు ఎదురు చూస్తున్నారు. దాంట్లో కొత్త ఘట్టం ఇప్పుడు మొదలవుతోంది. అంటే బాబా దాన్ని ఎంత ప్రేమగా చేసుకుంటున్నారు అనేది బాబా పర్మిషన్ ఇస్తే రేపు మీకు దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. దానికి కూడా మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే సాయి టీవీ నెంబర్లలో సంప్రదించి మీ విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఇవాళ కాల్ చేసి బాబాతో మీకున్న అనుభవాలు, మన సాయినాథుడి గురించి అత్యద్భుతమైన లీలలు చెప్పిన ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున ధన్యవాదాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.